హైదరాబాద్ విపక్షాలు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సర్కార్. విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని అధికారపక్షం విరుచుకుపడింది. హైదరాబాద్లో చెరువులు, నాలాలు ఎక్కడెక్కడ ఎంతెంత కబ్జా అయ్యాయో మ్యాప్లతో సహా వివరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మూసీ సుందరీకరణపై ఎవరికీ వ్యక్తిగత అజెండా ఏదీ లేవన్నారు. గ్లోబల్ సిటీ హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేసే క్రమంలో చెరువులను ఖచ్చితంగా రక్షిస్తామన్నారు. మూసీ సుందరీకరణపై కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై విపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాపై విపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి 2023 మధ్యకాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను అధికారులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు భట్టి విక్రమార్క. మంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. హైదరాబాద్ నగరంలో కొన్నేళ్లుగా చెరువులు మాయమయ్యాయని చెబుతోంది కాంగ్రెస్ సర్కార్. శాటిలైట్ మ్యాప్ల ద్వారా చెరువుల ఆక్రమణలను గుర్తిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇప్పుడెన్ని ఉన్నాయనే వివరాలు సేకరిస్తోంది. ఇదంతా చేసేది సీఎం రేవంత్ కోసమో, మంత్రుల కోసమో కాదని, చెరువులను భవిష్యత్ తరాలకు అందించాలి అనేదే సర్కార్ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మూసీ నది ఆధునికీకరణ కోసం 150,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారని విపక్ష నేతలు మాట్లాడడంపై మండిపడ్డారు భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు అసలు టెండర్లే పిలవలేదన్నారు. మూసీ ఒడ్డున ఇల్లు కట్టుకుని ఉంటున్న వారిని ఎలా ఆదుకోవాలో ఆలోచన చేస్తున్నామన్నారు. కట్టుకున్న ఇల్లు కూల్చాలని ఎవరికీ ఉండదని, కానీ హైదరాబాద్ ను కాపాడుకోవాలంటే కూల్చివేత తప్పదన్నారు. పేదలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వమే ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 150,000 కోట్లు ఎవరు చెప్పారు నీకు 150,000 కోట్లు అవుతుందని? ఎక్కడ పిలిచారు టెండర్? ఎవరికి ఇచ్చారు టెండర్? ఇచ్చారు మీరు ఎవరు పిలుస్తున్నారు అంట? టెండర్ ఎవరు పిలిచారు? అంతా ఆలోచన అంతా కూడా ఈ మూసీ ఎవరిని ఏ రకంగా రిజర్వేట్ చేసుకొని నగరానికి అందించాలో, నగరం చుట్టూ అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఏ రకంగా బాగు చేయాలి, రైట్? ఆడిల్లు కోల్పోతున్నటువంటి వాళ్ళందరితో ఈ ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. మూసీ బాధితులతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉంది సర్కార్. బాధితులకు న్యాయం చేసే విషయంలో ప్రతిపక్షం నుంచి సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా మారకూడదని ప్రతిపక్షాలు భావిస్తుంటే చెప్పాలంటూ ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గ్లోబల్ సిటీగా దీన్ని మనం తీర్చిదిద్దుకుందాం అనుకుంటున్నాం. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరగొద్దు, ఇట్లాగే ఉండాలి మీరు కోరుకుంటే చెప్పండి. బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడి రోజుకు ఒక రకంగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోవటం అనేది అది సరైన పద్ధతి కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బఫర్ జోన్ని జోలికి పోవట్లేదు, ఆ పై వాటికి కూడా పోవట్లేదు. అసలు చెరువులే మేలకుండా పోతాయనే ఆలోచనతో మాతో వాటిని ప్రొటెక్ట్ చేయటం. హైడ్రాతో కూల్చివేతలపై విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే యత్నం చేసిన సర్కార్ లండన్లో థేమ్స్, జపాన్ల ఒసాకా నది బ్యూటిఫికేషన్పై వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. హైదరాబాద్లో మూసీ సుందరీకరణ కూడా ప్రజా ఎజెండానే అని తేల్చి చెప్పారు భట్టి విక్రమార్క.